ఇకపై ఎవరైనా విడాకులు కోరితే వెంటనే మంజూరు చేసే విధంగా సుప్రీంకోర్టు తాజాగా నిర్ణయం తీసుకుంది. భార్యాభర్తలు ఇద్దరు అంగీకరిస్తే వెంటనే విడాకులు మంజూరు చేయడానికి సిద్ధపడింది. అయితే గతంలో డివోర్స్ అడిగిన తర్వాత ఖచ్చితంగా 6 నెలల పాటు వెయిట్ చేయాలంటూ వెయిటింగ్ టైంని వాళ్ళు విధించారు. అయితే పునరాలోచించుకోవడానికి విధిగా ఈ 6 నెలల గడువు ఉపయోగపడుతుంది అంటూ సుప్రీంకోర్టు అభిప్రాయపడుతూ వచ్చింది. ఆ తర్వాత అప్పటికి 6 నెలల పాటు వాళ్ళు వెయిట్ చేసిన తర్వాత కూడా విడాకులు తీసుకోవడానికే భార్యాభర్తలు ఇద్దరు మొగ్గు చూపితే అప్పుడు మంజూరు చేసేవారు. అయితే ఈ తరహా నిబంధనను ఇప్పుడు సుప్రీంకోర్టు ఎత్తేసింది. భార్యాభర్తలు విడాకుల మాటపైనే ఖచ్చితంగా ఉంటే వాళ్ళ దాంపత్య జీవితం, వాళ్ళ సంసారం ఇక ముందుకు సాగదు అని సుప్రీంకోర్టు భావిస్తే గనక, ఈ రిలేషన్షిప్ ఇక కంటిన్యూ అయ్యే అవకాశాలు లేవు అని భావిస్తే ఇమీడియట్గా సుప్రీంకోర్టు డివోర్స్ని మంజూరు చేస్తుంది. ఆర్టికల్ 142ని ఇన్వోక్ చేసింది సుప్రీంకోర్టు. దంపతులు కలిసి ఉండడానికి ఇక అవకాశం లేని కేసుల్లో వెంటనే విడాకులు మంజూరు చేయొచ్చని ధర్మాసనం భావిస్తోంది. ఈ క్రమంలో అప్పుడు ఫ్యామిలీ కోర్ట్స్కి రెఫర్ చేయకుండా సుప్రీంకోర్టు ఇమీడియట్గా నిర్ణయం తీసుకుంటుంది. డివోర్స్లకు సంబంధించి ఇది చాలా కీలకమైన ఆదేశంగా మనం చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. సుప్రీంకోర్టు తీసుకున్న ఈ తాజా నిర్ణయం ప్రస్తుతం ప్రకంపనలు రేపుతోందని చెప్పచ్చు. ఎందుకంటే భార్యాభర్తలు ఇద్దరు ఒకరితో ఒకరికి పొసగక కలిసి జీవించలేము అని భావించి వాళ్ళు కోర్టు మెట్లెక్కితే గతంలో మాత్రం విధిగా 6 నెలల వెయిటింగ్ టైంని వాళ్ళు వెయిట్ చేసి చూడాల్సిన పరిస్థితి ఉండేది. ఆ 6 నెలల్లో కూడా ఇద్దరు మళ్ళీ మాట్లాడుకుని సఖ్యంగా ఉండే అవకాశాలు ఉంటాయి అని సుప్రీంకోర్టు భావిస్తూ వచ్చింది. కానీ 6 నెలల తర్వాత కూడా వాళ్ళు డివోర్స్ కావాలి అని కోరుకుంటే అప్పుడు డివోర్స్ని వాళ్ళు మంజూరు చేసేవారు. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు నిబంధనని సడలిస్తోంది. 142 అనే ఆర్టికల్ని ఇన్వోక్ చేసింది. దీని ప్రకారం ఇక ఆ రిలేషన్షిప్ ముందుకు సాగే అవకాశాలు లేవు. ఆ ఫ్యామిలీ రిలేషన్షిప్, ఆ మ్యారేజ్ ఇక బ్రేక్ అయ్యే పరిస్థితే ఉంది అని భావించిన క్రమంలో ఇమీడియట్గా డివోర్స్ని మంజూరు చేయడానికి సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది.